ఓకే వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం గాంధీ యుగం గురించి, గాంధీ చేసిన ఉద్యమాల గురించి, గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయి, మరలా భవిష్యత్తులో ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ పేపర్లలో ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. జనరల్గా మనకి గాంధీ పుట్టిన డేట్ ఎక్కువ అడుగుతుంటారు, ఆర్ఆర్బీ కానీ ఇటువంటి వాటిల్లో చిన్న చిన్న ఎగ్జామ్స్లో. 1869 అక్టోబర్2 పోర్బందర్లో జన్మించాడు కరమ్చంద్ గాంధీ, పుతలీబాయ్ తల్లి అని తెలిసినటువంటి భార్య పేరు కూడా ఒకసారి అడిగాడు అనమాట. సింపుల్గా ఉంటుంది, సివిల్స్లో అడిగాడు అంటే తెలియదని కాదు, కానీ కొన్ని కొన్ని ఈజీగా అడగాలనేటువంటి ఉద్దేశంతో కూడా అడుగుతుంటారు. కస్తూర్బా గాంధీ. ఓకే, మనకు ఇక్కడ గాంధీజీ దక్షిణాఫ్రికాలో తొలిసారిగా సత్యాగ్రహం ప్రారంభించాడు, అది మనందరికీ తెలిసినటువంటిది. ఈ బిట్టుని గ్రూఫోన్లో అడగటం జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా గాంధీజీ ఎక్కడ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించాడు? మనం జనరల్గా భారతదేశం, కానీ ఇది దక్షిణాఫ్రికాలో. ఓకే, ఇక్కడ దక్షిణాఫ్రికాలో గాంధీ గారి నివాసం ఉన్న ఇంటి పేరు, ఇది ఇంపార్టెంట్ అనమాట. టాల్స్టాయ్ ఫామ్ అనేటువంటిది ఇక్కడ దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ఆయన హౌస్ పేరు అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. పత్రికలు కూడా అడుగుతుంటాడు, యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్, ఇండియన్ ఒపీనియన్, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటిలో గాంధీజీ ప్రచురించినటువంటి పత్రికలు ఏవి అని అడిగాడు. యంగ్ ఇండియా, హరిజీవన్, నవజీవన్, ఇండియన్ ఒపీనియన్. మనకి తెలిస్తే ఇవన్నీ పెట్టగలం, తెలియకపోతే జనరల్గా యంగ్ ఇండియా ఒకటే అనేటువంటిది మనం అనుకుంటున్నాం. కానీ ఫ్రెండ్స్, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. యంగ్ ఇండియా, హరిజీవన్, నవజీవన్, ఇండియన్ ఒపీనియన్. గ్రంథాలు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఏ భాషలో రచించాడని ఒకసారి సివిల్స్లో అడిగాడు. గ్రూప్ 2లో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటి చాలాసార్లు అడిగాడు. ఇది గ్రూప్స్లో గుజరాతీ భాషలో ఒక బిట్ అనేటువంటిది ఆ యొక్క ఎగ్జామ్ స్థాయిని బట్టి మారిపోతూ ఉంటుంది. జనరల్గా ఆర్ఆర్బీ అంటే పీసీటీలో అయితే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటిది ఎవరు రచించారు అని అడుగుతారు. గాంధీ మహాత్ముడు. ఓకే, మై ట్రూత్ అనేటువంటిది ఇందిరాగాంధీ. అలా కాకుండా సివిల్స్ గ్రూప్స్ ఆ స్థాయికి పోయేసరికి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గాంధీ ఏ భాషలో రచించాడు అంటాడు అన్నమాట, గుజరాతీ భాషలో అని మనం చెప్పాలన్నమాట. ఓకే, కన్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్, హిందీ స్వరాజ్. గాంధీ టాల్స్టాయ్ రచించిన కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, రస్కన్ బ్రాండ్ రచించినటువంటి అన్ టు ది లాస్ట్, ఈ గ్రంథాలు అతను బాగా ప్రభావితం చేశాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి రచనలతో ప్రభావితుడయ్యాడు గాంధీ అని చాలాసార్లు అడిగారు, చాలా ఎగ్జామ్స్లు. టాల్స్టాయ్ రచించినటువంటి కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. రస్కిన్ బ్రాండ్ రచించినటువంటి అన్ టు ది లాస్ట్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తొలిసారిగా మనకు దక్షిణాఫ్రికాలో నిర్వహించాడని తెలుసు. అతను 1915లో తిరిగి భారత్కు రావడం జరిగింది. ఆ జనవరి 9వ తేదీని కూడా ఈ యొక్క ప్రవాస భారతీయ దివస్గా కూడా జరుపుతున్నారన్నమాట, 2003 నుంచి కూడా. ఇది కూడా గమనించుకోగలరు. ఇక మనకు శబర్మతి ఆశ్రమం అనేటువంటిది ఎక్కడుందని కూడా ఒకసారి అడిగాడు. అహ్మదాబాద్లో ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆశ్రమం యొక్క, శబర్మతి ఆశ్రమం యొక్క అసలు పేరు కూడా అడిగాడు ఒకసారి, సత్యాగ్రహ ఆశ్రమం అన్నమాట. ఇవే కాకుండా దక్షిణాఫ్రికాలో కూడా ఇతర ఆశ్రమాలు స్థాపించాడు. పూణెక్స్ సేవాగ్రామ్, వార్ధా మహారాష్ట్ర. ఇటీవల వార్ధా గురించి వార్తల్లోకి రావడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. వార్ధా ఆశ్రమము ఏ రాష్ట్రంలో కలదు, మహారాష్ట్రలో కలదు. వార్ధా ఆశ్రమాన్ని ఎవరు స్థాపించారు? గాంధీ మహాత్ముడు. పూణెక్స్, దక్షిణాఫ్రికాలో గాంధీ స్థాపించినటువంటి ఆశ్రమాలు ఏమిటి? పూణెక్స్. ఓకేనా, 1919లో గాంధీజీ ఖిలాఫత్ కాంగ్రెస్ ఉద్యమ అధ్యక్షుడిగా కూడా ఎన్నికవటం జరిగింది అన్నమాట. అప్పుడు టర్కీకి సంబంధించినటువంటి ఫస్ట్ వరల్డ్ వార్కు సంబంధించి, అది ముస్లిం మత ఆచారాలకు సంబంధించినటువంటి ఖలీఫా పదవికి సంబంధించినటువంటిది. అప్పుడు ఇద్దరు సోదరులు కూడా దీన్ని ఖలీఫా ఖిలాఫత్ ఉద్యమాన్ని స్థాపించారు. దానికి గాంధీ కూడా వెన్నుదన్నుగా ఉన్నారు అన్నమాట. ఓకే, గాంధీ రాజకీయ గురువు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, గాంధీజీని రాజకీయ గురువుగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్ అన్నమాట. మార్టిన్ లూథర్ కింగ్. ఓకేనా, ఇతను ఎప్పుడు చనిపోయాడు అనేది కూడా అడుగుతూ ఉంటాడు అన్నమాట. 1948 జనవరి 30వ తేదీన గాంధీజీ ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ ముందు గాంధీజీని నాథురామ్ గాడ్సే అనేటువంటి వ్యక్తి కాల్చి చంపడం కూడా జరిగిందన్నమాట.
ఇది కూడా అడిగాడు. గాంధీని అర్ధనగ్న ఫకీరని విమర్శించిన వ్యక్తి చర్చిల్. ఓకే, గాంధీ యొక్క కాన్షియన్స్ కీపర్ అంతరాత్మ అని ఎవరిని అన్నారంటే రాజగోపాలాచారి అన్నమాట. ఇది చాలాసార్లు అడిగాడు. గాంధీ యొక్క అంతరంగికుడు ఎవరంటే రాజగోపాలాచారి. చంపారణ్ ఉద్యమం గురించి కూడా చాలాసార్లు అడిగాడు. చంపారణ్ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగిందని అడిగాడు ఒకసారి. బీహార్. ఎందుకు జరిగిందని కూడా అడిగాడు. నీలిమంది తోటల యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఈ జరగటం జరిగింది. అంటే 2/3 నీలిమందు బలవంతంగా పండించాలి అని చెప్పడంతో గాంధీజీ దీని మీద ఉద్యమం చేసి దాన్ని రద్దు చేయడం కూడా జరిగిందన్నమాట. ఓకే, ఇది గాంధీజీ చేపట్టినటువంటి మొట్టమొదటి ఉద్యమం అన్నమాట చంపారణ్. చంపారణ్ ఉద్యమం దేనికి సంబంధించిన అంటే నీలిమందు. దీన్ని తీన్ కతియా విధానం అని కూడా అంటారు. మనం చెప్పుకున్నాం కదా 2/3 April 18 అరెస్ట్ అవ్వటం జరిగింది. ఒక మిల్లు కార్మికుల కోసం రెండో ఉద్యమం అన్నమాట. 17 చంపారణ్, 18 అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల వేతనాల పెంపు కోసం సత్యాగ్రహం అన్నమాట. ఈ ఆర్డర్ అడిగాడు ఒకసారి. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం, చంపారణ్ ఉద్యమం, కేడా ఇట్లా కొన్ని అడిగాడు. వరుస క్రమంలో రాయమని చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి ఉద్యమం వచ్చేసి అహ్మదాబాద్ ఉద్యమం అన్నమాట. కేడా 1918 జరిగింది. ఇది గుజరాత్లో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అహ్మదాబాదు ఇక్కడ గుజరాత్, కేడా. కరువు కాటకాలు వచ్చినా కూడా పన్ను మినహాయింపు ఇవ్వకపోవడంతో ఈ ఉద్యమం చేయడం కూడా జరిగిందన్నమాట. చూడండి, 3 చంపారణ్, 17 18 వచ్చేది, రెండోది వచ్చేసి మనకు యొక్క అహ్మదాబాదు సంబంధించినటువంటిది, మూడోది కేడా సంబంధించి గుజరాత్లో జరిగిందన్నమాట. ఈ ఉద్యమంలో వల్లభాయ్ పటేలు ఎంట్రీ కూడా జరగటం జరిగింది. ఓకేనా? సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చేసి 20-22 ప్రాంతంలో జరిగింది. ఓకే, సహాయ ఉద్యమానికి నిరాకరణ ఉద్యమానికి ప్రేరేపించిన 4 సంఘటనలు ఏమిటంటే రౌలట్ చట్టం తీసుకురావటం అన్నమాట. రౌలట్ చట్టం అంటే మనకు అది భారతీయులకు ఇబ్బందికరమైనటువంటి ఉద్యమం కూడా. అది దాన్ని నల్ల చట్టం అని కూడా పిలుస్తారన్నమాట. అంటే పోలీసులకి కారణం లేకుండా అరెస్ట్ చేయటం రౌలట్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందుకని దీనికి కూడా వ్యతిరేకంగా 1919 April 6 హర్తాల్కు పిలుపునిచ్చాడు. జలియన్ వాలాబాగ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడ జరిగింది? అమృత్సర్లో. ఎప్పుడు జరిగింది? 1919 April 13 జరిగింది అన్నమాట. దీనికి కారణం ఎవరని కూడా చాలాసార్లు అడిగాడు. సైన్యాధిపతి వచ్చేసి జనరల్ డయ్యర్. కాల్పులకు ఆదేశించింది జనరల్ డయ్యరు, కాల్చింది వచ్చేసి ఓ డయ్యర్ అన్నమాట. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ జలియన్ వాలాబాగ్ దురంతంతో ఏ బిరుదును విశ్వకవి రవీంద్రుడు త్యజించాడంటే నైట్హుడ్ 1919 జనరల్ డయ్యర్ జేమ్స్ బర్డ్ హంటర్ కమిషన్ నియమించారన్నమాట. జలియన్ వాలాబాగ్ మీద నియమించిన కమిటీ, విచారణ కమిటీ ఏదంటే హంటర్ కమిషన్ అన్నమాట. విద్య గురించి కూడా నియమించారు. అయితే అది ఏరే సందర్భం అన్నమాట. 1919 మాంటింగ్ జేమ్స్ బర్డ్ సంస్కరణలు ద్వంద్వ పరిపాలన ప్రవేశపెట్టడం జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం ఇవన్నీ కూడా జలియన్ వాలాబాగు, రౌలత్ చట్టం, ఖిలాఫత్ ఉద్యమం ఇవన్నీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయన్నమాట. మనం చెప్పుకున్నప్పుడు ఖిలాఫత్ కాన్ఫరెన్స్ని స్థాపించింది ఇద్దరు, మహమ్మద్ అలీ, సౌకత్ అలీ, ఇద్దరు సోదరులు అన్నమాట. ఈ 4 సంఘటనలు కూడా మనకు యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది జరగడానికి కారణమైంది. 1920 August 31 సహాయ నిరాకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ సమావేశంలో ఈ ఉద్యమం జరపాలని నిర్ణయం తీసుకున్నారంటే నాగ్పూర్. 1920 నాగ్పూర్ సమావేశంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి ఇదన్నమాట. 1920 నాగ్పూర్ అనగానే మనకు శ్రీ విజయరాఘవాచార్యులు ఆ రోజు అధ్యక్షుడిగా ఉన్నాడు అన్నమాట. విజయరాఘవాచార్యులు ఇట్లాంటివి కూడా అడుగుతుంటాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బ్రిటిష్ యువరాజు యొక్క పర్యటన కూడా బహిష్కరించారు. మోప్లాలు తిరిగేవాడు, మోప్లా అనగా అర్థం అని కూడా అడిగాడు అనమాట. మోప్లా అనగా అర్థము, అల్లుడు అని అర్థము. దీనికి ముస్లింల యొక్క రైతులకు, హిందువుల యొక్క జమీందారులకు మధ్య జరిగినటువంటిది. ఇది కేరళలో జరిగినటువంటిది. కాంగ్రెస్ దీనికి కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగిందన్నమాట. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు నిలిపివేశారు? ఇది ఇంపార్టెంట్. చౌరా చౌరీ సంఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఏం జరిగిందంటే ఈ రైతులు వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటే పోలీసులు అకారణంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తే 1922 February 5 ఉత్తరప్రదేశ్లోని చౌరా అనేటువంటి గ్రామంలో కోపం రేకులైనటువంటి ప్రజలు
పోలీసులు 22 మంది పోలీసులను స్టేషన్లో వేసేసి సజీవ దహనం చేసేసారన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. చౌరీ చౌరా ఘటన ఏ తేదీన జరిగింది? 1922 ఫిబ్రవరి 5వ తేదీన. ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ అన్నమాట. అప్పుడు ఈ యొక్క సంఘటనతో ఆపివేశారన్నమాట. స్వరాజ్ పార్టీ స్థాపించింది ఎవరని కూడా అడుగుతారు. సిఆర్ దాస్, ఓకే, సిఆర్ దాస్, నెహ్రూ, వీళ్ళిద్దరు కూడా అన్నమాట. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అన్నమాట పూర్తి పేరు. 1923 జనవరి 1 దీన్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఈ నెహ్రూ, సిఆర్ దాస్ చనిపోవడంతో ఇక ఈ పార్టీ బలహీనపడిందని చెప్పచ్చు అన్నమాట. 24 బెల్గాంలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు అని కూడా అడిగారు. 1924 గాంధీ. బట్లర్ కమిషన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన నివేదిక ఇవ్వడం కోసం ఈ కమిషన్ నియమించడం జరిగింది. సైమన్ కమిషన్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సైమన్ కమిషన్ జరుగుతున్నప్పుడు ఎవడు ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రిటన్? స్టాన్లీ బాల్డ్విన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు వ్యతిరేకించారంటే అందరూ కూడా ఆంగ్లేయులే ఉన్నారు ఈ కమిటీలో. ఇది 1928 ఫిబ్రవరి 3 ముంబైలో కాలు చూపగానే సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతో మారుమోగింది. ఈ సమయంలో మనకి లాలా లజపత్ రాయ్ కూడా లాఠీ దెబ్బలో తగిలి చనిపోవడం కూడా జరిగింది. పంజాబ్ సింహం అన్నమాట ఇతను. తర్వాత మనకి చెన్నైలో కూడా, మద్రాసులో టంగుటూరు వీరేశలింగం పంతులు కూడా వీరోచితంగా పోరాడి అతను పేరు ప్రతిష్టలు కూడా సంపాదించాడు. ఓకే, భగత్ సింగ్, బీకే దత్ బాంబులు వేసినటువంటి తేదీ వచ్చేసి 1929 ఏప్రిల్ 8. లార్డ్ ఇర్విన్ పై హత్యాయత్నం చేసినటువంటిది చంద్రశేఖర్ ఆజాద్. ఇంత కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అతను పట్టుకునే సమయంలో అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో అతను తనకై తాను కాల్చుకొని చనిపోయాడు. ఓకే, సైమన్ గో బ్యాక్ మద్రాసులో ఎవరంటే టంగుటూరు ప్రకాశం పంతులు. అప్పుడు ఆ సమయంలోనే తను దమ్ముంటే కాల్చండ్రు అనే పోలీసులకు తన రొమ్ము చూపి ధైర్యంగా నిలిచాడన్నమాట. ఎందుకంటే ఆ సమయంలో చనిపోయినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు, పార్థసారథి అనేటువంటి వ్యక్తి ఆ సందర్భంలో. అందుకే అతన్ని ఆంధ్రకేసరి అని కూడా అంటారు. ఓకే, జిన్నా రిపోర్ట్లో ఎన్ని అంశాలు? 14 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, లాహోర్ సమావేశం 1929 జరిగింది. ఇది అడిగాడు మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించినటువంటి సమావేశం లాహోర్. ఈ సమావేశంలోనే సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడటం జరిగిందన్నమాట. అందుకనే 1930 జనవరి 26 స్వరాజ్య దినంగా ప్రకటించారు. అందుకనే ఈ యొక్క రాజ్యాంగాన్ని మన యొక్క పూర్తి పరిపాలన గణతంత్ర దినోత్సవాన్ని కూడా ఆ రోజు జరుపుకుంటున్నాం అన్నమాట. 1929 డిసెంబర్ 31 అర్ధరాత్రి త్రివర్ణ పతాకాన్ని మొదటిసారి కాంగ్రెస్ ఎగరవేసింది. ఓకేనా ఫ్రెండ్స్, శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు జరిగిందని నన్ను అడుగుతారు. దానికి ఇంకొక పేరేంటి? ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం, దండి ఉద్యమం, ఇట్లా 30-32 అన్నమాట. ఓకే, గాంధీ గారు 11 డిమాండ్లతో లేఖన ఇర్విన్కి ఇచ్చాడు. అతను ఒప్పుకోకపోవడంతో ఇది స్టార్ట్ అయిందన్నమాట. 1930 మార్చి 12వ తేదీన గాంధీజీ 72 మందితో 200 మైళ్ళ దూరం ఉన్న దండికి సమరమతి ఆశ్రమం నుంచి చారిత్రాత్మక యాత్ర ప్రారంభించాడు. ఇది అడుగుతుంటాడు అన్నమాట. ఎంతమందితో? 78 మంది. ఎన్ని మైళ్ళు? 200 మైళ్ళు. మరి అక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడు? మార్చి 12, చేరుకున్నది ఏప్రిల్ 6 అన్నమాట. ఓకేనా, వెరీ గుడ్. ఇది దండి మార్చిలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు? ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ మనం మరలా చూద్దాం. Thank you.